हेलो फ्रेंड्स, वेलकम टू एली प्रॉपर्टी। फ्रेंड्स, मनम ईरोजु हयात नगर लो मंची कमर्शियल वैल्यू उन्न प्रॉपर्टी कोसम एवरैते चूस्तुन्नारो वाळ्ळकी ई रोजु नेनु चूपिंचबोये प्रॉपर्टी अनेदि यूज अवुतुंदनि कोरुकुंटुन्नानु। मीरु ई वीडियोलो चूस्तुन्न अंडर कंस्ट्रक्शन प्रॉपर्टी एदैते उंदो इदि 200 स्क्वेर यार्ड्स 40x45 डैमेंशन तोटि वेस्ट साउत कॉर्नर बिट ई प्लाट एरिया अनेदि मीकु तेलियजेस्तुन्ना। अयिते इक्कड टू फेसिंग रोड, इटु ओक रोड ఇటు ఒక రోడ్డు, మన మెయిన్ రోడ్ బిట్కి జస్ట్ ఒక 30-40 మీటర్స్ గ్యాప్లోనే ఈ రెసిడెన్షియల్ హౌస్ అనేది లొకేట్ అయి ఉందండి. అండ్ కమర్షియల్గా మీకు 4 షెటర్స్ సౌత్ ఫేసింగ్తో అవైలబుల్ ఉన్నాయి. అండ్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి మీకు రెసిడెన్షియల్గా లోపల 2 BHK హౌస్ అనేది లొకేట్ అయి ఉందండి. 4 మంత్స్ పొజిషన్. ప్రైస్ వైజ్గా డీటెయిల్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నా. మీకు కరెక్ట్గా ప్రాపర్టీ అనేది చూడండి, క్లియర్గా తెలుస్తుంది మీకు ఫేసింగ్ అనే వైజ్గా షట్టర్స్. నేను ఫస్ట్ షట్టర్స్ కవర్ చేస్తా. ఇది బిజీ రోడ్ అంటండి ఏరియాలో. నెక్స్ట్ ఏరియా కనెక్ట్ అవ్వాలంటే ఈ రోడ్ నుంచే మొత్తం వెహికల్స్ వెళ్తాయంట. అందువల్ల వీళ్ళు కమర్షియల్గా షట్టర్స్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఒక్కొక్క షట్టర్ స్పేస్ ఒకసారి చూపిస్తాను. స్క్వేర్ ఫీట్ వైజ్గా మీకు గ్రోసరీ స్టోర్స్, ఐరన్స్, మనకి డ్రై క్లీనింగ్, ఏదైనా టైలరింగ్ సెంటర్స్ అండ్ లేడీస్ ఎంపోరియం లాంటివి ఏమైనా థింగ్స్ ఉంటే వాటికి సంబంధించిన షాప్స్ అనేవి బాగా సూటబుల్ అవుతాయి. అండ్ ఇంట్లోకి వీళ్ళు ఒక రూట్ ఏదైతే ఉందో సన్నగా జస్ట్ ఒక పర్సన్ ఎంటర్ అయ్యేటట్టు ఇది ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఇచ్చారండి. మీకు అవతల వైపు చూపిస్తాను. ఇప్పుడు మన కమర్షియల్ థింగ్ అనేది మీకు చూపించాను కదా వీడియోలో. ఇప్పుడు రెసిడెన్షియల్గా మనకి ఏదైతే ప్రాపర్టీ ఉందో మీకు ఆ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి మీకు చూపిస్తాను. ముందర రోడ్ కనెక్టివిటీ మనకు 40 ఫీట్ అబోనే ఉందండి చూస్తుంటే. ఆయన మంజీర వాటర్ పైప్ లైన్ కనెక్టివిటీ కూడా ఉంది. మీకు ఒక చిన్న గేటు, ఒక పెద్ద గేట్, ఆమె కార్ ఎంట్రీకి ఒక గేటు, పర్సన్స్ ఎంట్రీకి ఒక గేటు, 2 గేట్స్ ప్రొవైడ్ చేశారు. పైప్ లైన్ కనెక్టివిటీ అనేది ఉంది. ఆయన గ్రౌండ్ వాటర్ బిట్స్ కూడా వేశారు చూడండి. 200 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ అండ్ షట్టర్స్ కూడా. మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. ప్రజెంట్ ఫ్లోరింగ్ వర్క్ నడుస్తుంది. స్టేర్స్ అక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఆల్రెడీ ఇదే కన్స్ట్రక్షన్కి ఇదే వాటర్ వాడారంట, గ్రౌండ్ వాటర్. గ్రౌండ్ వాటర్ బిట్స్ అనేది ఇక్కడ యూజ్ చేశారు. ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. అండ్ మంచి వాటర్ కనెక్టివిటీ కూడా ఇక్కడ వచ్చేసింది అండి. వాటర్ షార్టేజ్ ఇష్యూ అయితే లేదు. అయితే మీకు ఇంతకుముందుకు సౌత్ ఫేసింగ్లో షట్టర్స్ ఉన్నాయి కదా, అండ్ వెస్ట్ ఫేసింగ్లో ప్లాట్ ఎంట్రన్స్ ఉంది. బట్ హౌస్ మాత్రం నార్త్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్లు ఇచ్చారు. మేజర్గా చెప్పాలంటే హౌస్ ఎంట్రన్స్ నార్త్ అవుతుంది, ప్లాట్ రెసిడెన్షియల్ అడ్రస్ ఎంట్రన్స్ ఏమో వెస్ట్ ఫేసింగ్ అవుతుంది, అండ్ కమర్షియల్ షాప్ ఏమో సౌత్ ఫేసింగ్ అవుతాయి. మీకు ఇంతకుముందుకు షట్టర్స్ పక్కన నుంచి ఒక రూట్ చూపించాను కదండి సన్నగా, ఒక పర్సన్ మాత్రం నడిచేది. అక్కడి నుంచి స్ట్రైట్గా ఇలా నడుచుకుంటూ వస్తే ఇది ఒక ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ డోరు, వాస్తుకి సెట్ చేశారు. అండ్ ఇంకోటి ఇది వెస్ట్ ఫేసింగ్ డోర్ అనేది, సారీ వెస్ట్ అంటున్నా, నార్త్ ఫేసింగ్ డోర్ అనేది మేజర్గా పెద్దగా ఇచ్చారండి. 2 కార్స్ అయితే పడతాయండి లోపలికి ఈజీగా. మనం లోపలికి ఎంటర్ అవుదాం మెయిన్ ఎంట్రన్స్ నుంచి. ఫాల్స్ సీలింగ్ ఇంక్లూడెడ్ కానీ ఇస్తున్నారు. ఇది డైనింగ్ ఏరియా.
అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ అండ్ మన కిచెన్లో పూజా గది అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఇది కిచెన్ ఏరియా అండి సెల్ఫ్స్ ఇచ్చారు సరౌండింగ్ అంతా ఇండిపెండెంట్ హౌస్ అవ్వడం వల్ల వెంటిలేషన్ లైట్ అవైలబిలిటీ బాగానే ఉంది ఇక్కడ అట్లాంటి ఇష్యూస్ అయితే ఏం రాకపోవచ్చు ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూము ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫైనల్ ఫినిషింగ్ వర్క్ అయిన తర్వాత కూడా ఫైనల్గా తెలుస్తుంది ఇన్ కేస్ ఇప్పుడే మనకు కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ దొరకడం వెరీ రేర్ కాబట్టి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ఇది ఇండియన్ ఇచ్చారండి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు మోస్ట్లీ ప్రతిదీ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇన్ కేస్ ఎనీథింగ్ ఏదైనా డీటెయిల్స్ మిస్ అయినా ఫ్లోర్ ప్లాన్ కావాలనుకున్నా కానీ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొందండి వాళ్ళకైతే ఇంకా పర్ఫెక్ట్గా తెలుస్తుంది వాళ్ళ నుంచి నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు వీడియోలో చెప్తున్నాను ఇన్ కేస్ ఏదైనా పాయింట్ మిస్ అయినా కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ప్రైస్ ఓకే అనుకుంటే మీరు నిరభ్యంతరంగా కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఇప్పుడు ఇంటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కావాలంటే ఇప్పుడు స్టేట్స్ ద్వారా వెళ్ళి ఒకసారి మీకు రూఫ్ టాప్ సరౌండింగ్ లొకేషన్స్ కూడా చూపిస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి చూడండి ఫ్లోరింగ్ ఏదో ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వాలి 3 మంత్స్ 4 మంత్స్ పడుతుంది 1 మంత్ 2 మంత్స్ అంటే మాత్రం కాదు స్టేర్స్ అయితే కంప్లీట్ చేశారు ఫ్లోరింగ్ కూడా అయింది గెస్ట్కి సంబంధించిన బాత్రూమ్ అనేది స్టేర్స్ కింద ప్రొవైడ్ చేశారండి యాక్చువల్గా రూఫ్ టాప్ మీదకి వచ్చేసాం వాటర్ ట్యాంక్ సెట్ చేసుకోవడానికి ప్లేస్ ఇక్కడ అలాట్ చేశారు ఒకవేళ మీరు బడ్జెట్ ఓకే అనుకుంటే మీరు ఇంకో ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి గ్రౌండ్ ఫ్లోర్లో కమర్షియల్ రెసిడెన్షియల్ 2 200 స్క్వేర్ యార్డ్స్లో రావడం వల్ల కొంచెం సైజెస్ తక్కువగా ఉన్నాయి కింద కూడా మీరు ఒకవేళ 2 BHK సైజ్ కూడా 2000 రెంట్కి ఇచ్చేటట్టు ఏమైనా ప్లానింగ్ ఉంటే మాత్రాన ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ 4 మంత్స్ టైం ఉంది కాబట్టి ఇంకో స్లాబ్ వేసుకోవాలనుకుంటే కూడా ఈ కన్స్ట్రక్షన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకో స్లాబ్ వేసి వేసిస్తారు లేదా వేరే బిల్డర్స్ చెప్పినా కూడా మీకు ఇంకో ఫ్లోర్ వేసిస్తారు మీరు పైన స్పేషియస్గా పెద్ద ఫ్లోర్ కావాలనుకున్న వాళ్ళకి పైన ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది 3 BHK లాంటిది వస్తుంది ఇన్ కేస్ రూఫ్ టాప్ మీద కావాలంటే సరే అండి మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న డీటెయిల్స్ రిఫర్ చేసి కాల్ చేయండి అండ్ మా వర్క్ నచ్చినట్టయితే లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొన్ని ప్రాపర్టీస్ అనేవి డైరెక్ట్గా ఓనర్ ద్వారా పోస్ట్ అయిన ప్రాపర్టీస్ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయి www.elipproperty.com ఇన్ కేస్ మీకు అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఒకసారి రిఫర్ చేయండి ఇన్ కేస్ మీకు హెల్ప్ అవ్వచ్చు అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ